डियर टीचर्स मन क्रिस्मस मंत का बट्टी डिसेंबर लो क्रिस्मस बा चेसुकुंटार पिल्लल की क्रिस्मस सांता क्लाज अतनु उंटाडु क्रिस्मस लो मन की हैंग चेयडानिकी ఒక యూజ్ అండ్ త్రో కోడిగుడ్డు తీసుకోవాలి. దీంట్లో జ్యూస్ అని తీసేసిన తర్వాత చిన్న కన్నం పడవాలన్నమాట. దీనికి ఇలా తీసుకుని మన స్కెచ్తో ఇలా నోరు కళ్ళు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక చిన్న పేపర్ తీసుకోండి. దీన్ని ఇలా మిఠాయి పట్లం కింద చుట్టాలి. ఇలా మిఠాయి పట్లం కింద చుట్టి ఇవ్వ చూడండి, ఇక్కడ ఇలా గమ్ము ఇలా అంటించాలి. అంటించిన తర్వాత మనం కాసేపిన తర్వాత ఆరనివ్వాలన్నమాట. ఇలా ఆరనిచ్చిన తర్వాత ఇలా ఆరిన తర్వాత ఇలా ఉంటుందండి. దీంతో ఈక్వల్గా మనం ఏం చేయాలంటే ఇలా కట్ చేయాలి. చక్కగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఎక్కడైతే ఎత్తుగా ఉందో దాన్ని సమానం చేసుకోవాలన్నమాట. అలా తర్వాత దీని చుట్టూరు మనం గమ్ము అంటించాలి. చూడండి, ఇలా అంటించి ముందుగా మనం అంటించే ముందు ఒక సూదికి ఒక చిన్న పేపర్ పెట్టాలి. ఎందుకంటే కన్నంలోకి హ్యాంగ్ చేయటానికి అన్నమాట మనకి. ఇది చూడండి ఇలా వస్తుంది. ఇది ఇలా అప్పుడు తీసుకుని మనం ఏం చేయాలంటే ఈ హెడ్కి ఇలా గమ్మ ఆల్రెడీ అంటించాం కాబట్టి దీనికి ఇలా ఉంటుంది. ఎప్పుడే ఇది ఆరిన తర్వాత ముందుగా మనం ఏం చేయాలంటే కొద్దిగా కాటన్ తీసుకోవాలి. ఎందుకంటే గడ్డం కింద అన్నమాట. ఇలా తీసుకుని దీన్ని చక్కగా అడ్జస్ట్ చేయాలి. ఇలా సూదిగా రావడానికి కాటన్ తీసుకోవాలి. మనం తీసుకుని దీనికి ఈ పెదవుల కింద మనం గమ్మ ఇలా రాసుకోవాలన్నమాట. చూడండి, గమ్తో ఇలా కాటను బియర్డ్ పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలా చూడండి ఎంత అందంగా వచ్చిందో. ఇది గడ్డం. దీనికి మేసాలు కూడా రావాలి. ఎందుకంటే ఓల్డ్ మ్యాన్ కాబట్టి ఇతను తెలిపే పెడతాం. అలా గడ్డం కొంత తీసుకుని ఇలా కొద్ది కాటన్ తీసుకోవాలి. దీనికి మధ్యలో ఒకసారి ట్విస్ట్ చేయండి. ఇలా ట్విస్ట్ చేస్తే ఇలా గుబురిగా వస్తాయి అవతల అవతల. ఇలా వస్తాయి. అలాగే ఇచ్చి ఈ నోస్ దగ్గర కొంచెం మనం కనపడదు అన్నమాట. నోస్ ఈ మేసాల మొల్ని కనపడదు. దీని గమ్ము ఇలా యాడ్ చేసుకోవాలి. వేసి చేస్తే హెడ్ వచ్చినట్టు అనమాట. చూడండి, ఇది హ్యాంగ్ చేయడానికి ఇలా ట్రీ కడితే చాలా అందంగా ఉంటుంది. ఇది కొద్ది పిల్లలు చేశారు చూడండి, చూపించుకున్నాను ఒకసారి. ఇదిగోండి, నో బ్యాక్ స్టే రోజుని చూపించాం చూడండి. ఇవన్నీ ఇలా చెట్టుకి వేలాడితేస్తే చాలా అందంగా ఉంటుందన్నమాట. చూసారా, మీకు ఇష్టమైతే మీ పిల్లలతో నో బ్యాక్ స్టే రోజుని చేయించండి. ఆయన మంత్స్ కాబట్టి మీ ఇంట్లో పిల్లలకైనా చక్కగా నేర్పండి. చాలా యూజ్ అండ్ త్రో అనమాట. ఏమి లేదు, ఒక స్కెచ్ పెన్ను, కాటను, గమ్ము, ఒక రెడ్ షీటు, ఏదైనా పర్వాలేదు. థ్యాంక్ యూ టీచర్స్.